చిన్నీస్ కిచెన్లోకి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, అలాగే నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మన ప్రియతమ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉగాది పండగ శుభాకాంక్షల్ని తెలియచేస్తున్నాను. మరి ఈ ఉగాది కాబట్టి మనం ఉగాది ప్రత్యేకంగా మన తెలుగు వారందరికీ ఎంతగానో ఇష్టమైన బొబ్బట్లని తయారు చేసుకుందాము. మరి ఈ బొబ్బట్లని తయారు చేసుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ని చూద్దాము. ఇక్కడ నేను ఒక 1/2 కప్పు శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక గంట పాటు మనం ఈ విధంగా నానపెట్టుకోవాలి. 1/2 కప్పు పచ్చిశనగపప్పుకి స్వీట్నెస్ కోసం 1/2 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. అంటే మనం పచ్చిశనగపప్పు బెల్లం రెండు సమంగా ఇక్కడ తీసుకోవాలి. అలాగే ఈ బొబ్బట్లని కాల్చుకోవడం కోసం స్వచ్ఛమైన నెయ్యిని తీసుకోవాలి. ఈ బొబ్బట్ల నేతితో కాల్చుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటాయి. అలాగే నెక్స్ట్ పూరీని తయారు చేసుకోవడం కోసం ఇక్కడ 1 కప్పు మైదా 1 కప్పు గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. రెండు కూడా సమంగా తీసుకుంటున్నాను అన్నమాట. పూర్ణం ప్రిపేర్ చేసుకుంటాం కదా ఈ బొబ్బట్ల కోసం, అందులో ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ సోంపు ఉంటాయి కదా, ఈ సోంపును కూడా తీసుకుని ఈ విధంగా క్రష్ చేసుకుని పూర్ణం మిక్సర్లోకి యూస్ చేసుకోవాలి. ఈ సోంపు గింజలు అనేవి కంప్లీట్ ఆప్షనల్ అండి. ఈ ఫ్లేవర్ ఇంకా మీకు బొబ్బట్లకి ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. మరి చూసాం కదా ఇంగ్రీడియంట్స్ ని. ఇప్పుడు ఈ 1/2 కప్పు పచ్చిశనగపప్పుకి ఈ విధంగా 1 గ్లాస్ వాటర్ ని తీసుకుని కుక్కర్ లిడ్ ని క్లోజ్ చేసుకుని 2-3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఈ పచ్చిశనగపప్పుని కుక్ చేసుకోవాలి. చూడండి, పిండిని మిక్స్ చేసుకోవడం కోసం ఒక బౌల్ ని తీసుకుని ముందుగా మనం తీసుకున్న మైదా గోధుమ పిండి కూడా వేసుకుందాము. ఈ పిండిలో ఒక చిటికెడంత ఉప్పును కూడా వేసుకుందాము. వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని 1/2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుందాము. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకొని 1 సాఫ్ట్ డో అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. స్టిఫ్ డో కాకుండా మనకి సాఫ్ట్గా ఉండేటట్టు మనం ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఇంత సాఫ్ట్గా మనం కలిపేసుకొని ఇప్పుడు పైనుంచి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి జస్ట్ మనం ఈ డోని ఈ విధంగా గ్రీస్ చేసేసుకొని ఇదే విధంగా మనం ఈ పిండిని 1 గంట పాటు రెస్ట్కి పెట్టేసుకుందాము. కుక్కర్లో ఉడకబెట్టుకున్న శనగపప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని మనం తీసేసుకుందాము. ఈ విధంగా వాటర్ తీసేసుకొని ఈ శనగపప్పులోవి మనం పప్పు గుత్తితో కానివ్వండి, మ్యాషర్తో కానివ్వండి, ఈ శనగపప్పుని కొంచెం మనం మ్యాష్ చేసుకోవాలి. చూడండి, మ్యాష్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీది కొంచెం పల్చగా అయినా ఏం పర్వాలేదండి, ఎందుకంటే మనం కుక్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు 1 ప్యాన్ని పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన వెంటనే మనం మ్యాష్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకుందాము. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత బెల్లాన్ని కూడా వేసుకుందాము. వేసుకొని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటున్నట్లయితే మన బెల్లం కూడా కరిగిపోతుంది. ఇందులో ఎటువంటి వాటర్ని మనం యూస్ చేసుకోకూడదు. చూసారు కదా మనం ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే మన బెల్లం చక్కగా కరిగిపోతూ ఉంటుంది. చూడండి, మన మిశ్రమం ఇప్పుడు ఈ విధంగా లూజ్గా అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, అలాగే మనం క్రష్ చేసి పెట్టుకున్న సోంపు గింజలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ బాగా దగ్గరికి అయిపోయే వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ మిశ్రమం మనకి ఇంత దగ్గరికి అయిన తర్వాత ఇందులో మళ్ళీ 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు మనం పెట్టుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి, మన మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్యాన్కి కూడా ఏమాత్రం అంటుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా కొంచెం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, మన పూర్ణం మిశ్రమం చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం చేతులకి కొంచెం ఘీ గ్రీస్ చేసుకొని ఈ పూర్ణం మిశ్రమాన్ని మనకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా మనం చేసి పెట్టుకుందాము. చూసారు కదా
మన మిశ్రమంతో ఇంత చక్కగా బాల్ షేప్ అనేది వచ్చేసింది. ఈ విధంగా ఉండాలి మన పూర్ణం అనేది. మొత్తం మిశ్రమంతో ఇదే విధంగా మనం బాల్స్ లాగా చేసి పెట్టుకుందాము స్టఫ్ చేసుకోవడం కోసం. చూసారు కదా, ఈ విధంగా పూర్ణ ఉండల్ని చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బొబ్బట్లని తయారు చేసుకుందాము. చూడండి, ఒక ఫ్రెష్ పాలిథిన్ తీసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ కొంచెం నేను ఘీతో గ్రీస్ చేశాను. ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని ఈ పూర్ణ ఉండలు చేసుకున్నంత బాల్ని మనం తయారు చేసుకోవాలి ఈ పిండితోనే. చూసారు కదా, పిండి కూడా ఎంత చక్కగా నానిపోయిందో. తీసుకొని ఈ విధంగా బాల్ లాగా చేసుకొని చేతులకి ఇంకొంచెం ఘీని మనం అప్లై చేసుకొని ఈ విధంగా ఒక చిన్న పూరి లాగా మనం ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ పూర్ణాన్ని ఇందులో స్టఫ్ చేసుకొని ఈ విధంగా సీల్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఎంత చక్కగా సీల్ అయిపోయిందో. మీరు దీన్ని ఈ విధంగా మొత్తం రోల్ చేసుకోవచ్చు. మీరు వద్దనుకుంటే చూడండి, కావాలంటే ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా పిండిని కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రౌండ్ గా మీరు రోల్ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం బొబ్బట్టు తయారు చేసుకోవడం కోసం మనకి ఒక పూరి బాల్ లాగా తయారైపోయింది. ఇంకొకటి కూడా మనం తయారు చేసుకుందాము. కొంచెం ఘీని అప్లై చేసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా రౌండ్ గా ఒక పూరి లాగా మీరు ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఫింగర్స్ మీదకి తెచ్చుకోండి. ఫింగర్స్ మీదకి తెచ్చుకొని ఈ పూర్ణం బాల్ని ఇందులో పెట్టుకోండి. పెట్టుకొని జస్ట్ ఈ విధంగా ఎడ్జెస్ ని క్లోజ్ చేసుకుంటూ వచ్చేసేయండి. చూసారు కదా, ఎంత సింపుల్ గా మనం చేసేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, నేను ఎక్స్ట్రా పిండిని కూడా తీసుకోకుండా ఈ విధంగా క్లోజ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మీరు ఈ విధంగా రోల్ చేసేసుకోండి. రోల్ చేసుకున్నట్లయితే మీకు ఒక బాల్ లాగా తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ పాలిథిన్ మీద బొబ్బట్టు లాగా మనం ప్రెస్ చేసుకుందాము. దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందాము. వేసుకొని ఈ విధంగా గ్రీస్ చేసేసుకుందాము. గ్రీస్ చేసుకొని ఈ విధంగా ఈ ఉండని పెట్టేసుకొని మనం చేతులతో రౌండ్గా మనం ఈ విధంగా ప్రెస్ చేసుకోవడమే చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకంటే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. చూసారు కదా, ఎంత ఈజీగా మనకి వచ్చేస్తుందో. ఈ విధంగా మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా మీరు దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. బొబ్బట్లు అనేవి పల్చగా ఉంటేనే మనకి చాలా మెత్తగా రుచిగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇంత పల్చగా మనం బొబ్బట్లని ఒత్తుకోవాలి. చూసారు కదా, మన బొబ్బట్టుని మనం ఎంత చక్కగా ఈ విధంగా షీట్ మీద మనం స్ప్రెడ్ చేసేసుకున్నామో. ఇప్పుడు ఇంకొక విధానంలో కూడా బొబ్బట్టుని ఏ విధంగా ఒత్తుకోవాలో చూద్దాము. చూడండి, మనకి పూరి ప్రెస్ అనేది ఉంటుంది కదా, పూరి ప్రెస్ మీద కూడా మనం ఈ బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు. చాలా రౌండ్ గా కూడా వస్తాయి. చూడండి, ఈ పూరి ప్రెస్ మీద ఈ విధంగా ప్లాస్టిక్ షీట్ ని మనం పెట్టుకొని కొంచెం ఈ విధంగా ఘీతో గ్రీస్ చేసుకుందాము. గ్రీస్ చేసేసుకొని మనం చేసుకున్న ఈ ఉండని మనం పెట్టేసుకొని మళ్ళీ పైనుంచి ఇంకొక కవర్ని మనం పెట్టేసుకొని ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, మన బొబ్బట్టు ఎంత చక్కగా పల్చగా మనకి రౌండ్గా వచ్చేసిందో. ఈ విధంగా మనం చేత్తో అయినా సరే ఈ బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా పూరి ప్రెస్ మీద అయినా సరే తయారు చేసుకోవచ్చు. ఈ బొబ్బట్లని మనం కాల్చుకుందాము. దానికోసం ఒక తవాన్ని మనం పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా మనం పెనాన్ని పెట్టేసుకొని కొంచెం ఘీ వేసుకొని ఒకసారి ఈ తవాన్ని కూడా మనం గ్రీస్ చేసుకుందాము. ఈ బొబ్బట్లని మనం తయారు చేసుకున్న వెంట వెంటనే మనం కాల్చేసుకుంటున్నట్లయితే మీ బొబ్బట్లు అనేవి పొడి బారకుండా చాలా సాఫ్ట్గా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మనకి పెనం కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు మనం ముందుగా చేత్తో చేసుకునే బొబ్బట్టుని మనం ఈ విధంగా తీసేసుకొని ఈ పెనం మీద వేసుకోవాలి. చూడండి, మనకి ఎంత ఈజీగా వచ్చేసిందో. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ బొబ్బట్లని కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మనం కాల్చుకోకూడదు ఈ బొబ్బట్లని. చూడండి, మనకి ఫ్లిప్ చేసుకుందాము.
ఇప్పుడు ఫ్లిప్ చేసుకొని దీని మీద కొంచెం ఘీ తీసుకొని అప్లై చేసుకుందాము. బొబ్బట్లకి కొంచెం నెయ్యిని ఎక్కువ వాడుకున్నట్లయితేనే చాలా రుచిగా ఉంటాయి. ఈ నెయ్యి అనేది మీ ఇష్టాన్ని బట్టి యూస్ చేసుకోండి. ఈ విధంగా నెయ్యి వేసుకొని రెండు సైడ్లా కూడా ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటూ కూడా ఈ బొబ్బట్లని మనం కాల్చుకోవాలి. చూడండి, మన బొబ్బట్టు రెండు వైపులా కూడా సమంగా కాలిపోయింది. ఇప్పుడు మనం ఈ బొబ్బట్టుని ప్లేట్ లోకి తీసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు మనం పూరి ప్రెస్ మీద చేసుకున్న బొబ్బట్టుని కూడా ఇదే విధంగా రోస్ట్ చేసుకుందాము. చూడండి, ఇది కూడా మనకి ఎంత చక్కగా ఈజీగా వచ్చేసిందో. చూడండి, మన బొబ్బట్లు చక్కగా పొంగుతున్నాయి కూడా. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకుంటున్నట్లయితే మన బొబ్బట్లు మాడకుండా సమంగా కాల్చుకోవాలి. అప్పుడే వీటి రుచి అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ బొబ్బట్టు కూడా మనకి కాలిపోయింది. దీన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అన్ని బొబ్బట్లని ఇదే విధంగా మనం తయారు చేసుకుని కాల్చుకోవాలి. చూడండి, మన టేస్టీ బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. ఈ బొబ్బట్ల మీద ఇప్పుడు ఇంకొంచెం ఫ్రెష్ ఘీ తీసుకొని ఈ విధంగా మనం వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటాయి. చూడండి, ఒక బొబ్బట్టుని మనం తుంచి చూసుకుందాము. చూడండి, మనకి ఎంత సాఫ్ట్గా, ఎంత పలచగా, ఎంత మెత్తగా వచ్చాయో మన బొబ్బట్లు అనేవి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, బొబ్బట్లని మనం ఇంట్లోనే ఎంత రుచిగా కమ్మగా మనం తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఇలాంటి బొబ్బట్లని ఇంట్లోనే తయారు చేసుకొని ఈ ఉగాదిని మీ కుటుంబంతో పాటు మరింత ఉత్సాహంగా జరుపుకోండి. చూడండి, ఉగాది పచ్చడి కోసం నేను ఇక్కడ ఏమి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నానో చూపిస్తున్నాను. కొంచెం చింతపండు తీసుకొని గోరువెచ్చటి నీళ్ళలో ఈ విధంగా మనం నానబెట్టేసి పెట్టుకోవాలి. ఈ పచ్చడిలోకి ఇక్కడ ఒక బనానా తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, రా కోకోనట్ పీసెస్, నెక్స్ట్ కొన్ని మామిడికాయ ముక్కలు ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కొన్ని వేయించిన శనగపప్పు, రోస్టెడ్ చనాదాల్, ఇవి ఆప్షనల్ అండి. స్వీట్నెస్ కోసము మనం ఇక్కడ కొంచెం బెల్లాన్ని తరిగేసి ఈ విధంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫెనెల్ సీడ్స్, సోంపండి, ఇది కూడా ఆప్షనలే అన్నమాట. మీకు ఇష్టమైతేనే ఇది తీసుకోవచ్చు, లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. టేస్ట్ కోసం సాల్ట్. నెక్స్ట్ మనం ఈ ఉగాది పచ్చడిలోకి, ఈ ఉగాది పచ్చడి అనేది తీపి, పులుపు, కారం, చేదుల మిశ్రమం కాబట్టి ఇక్కడ మనం చేదు కోసం కొంచెం వేప పూలని మనం యూస్ చేస్తున్నాము. ఫ్రెష్ నీమ్ ఫ్లవర్స్ ఇక్కడ మనం యూస్ చేసుకోవాలి. కొంచెం కారం కోసం బ్లాక్ పెప్పర్ పౌడర్, నల్ల మిరియాల పొడి. మీరు ఈ ప్లేస్లో రెడ్ చిల్లీ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలైనా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ పచ్చడి ప్రిపరేషన్ కోసం మనం ఈ నానబెట్టుకున్న చింతపండుని జ్యూస్ తీసేసుకుందామండి. సరే, ఈ విధంగా చేతులతో మనం బాగా పిసికేసుకొని మనం జ్యూస్ తీసుకుందాము. మనం రసం ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇందులో మనం బెల్లం వేసేసుకుందాము. బెల్లం వేసేసుకొని బాగా మనం మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనం వేసుకున్న బెల్లం కూడా ఇందులో మెల్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం మిరియాల పొడి వేసుకుందాము. వేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకొని మనం దీన్ని మొత్తం ఒకసారి ఫిల్టర్ చేసేసుకుందాము. చూడండి, మొత్తం మనకు బాగా మిక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి దీన్ని ఫిల్టర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాము ఫస్ట్, తర్వాత మన పుట్నాల పప్పు, అదేవిధంగా మన కొబ్బరి ముక్కలు, అలాగే మన అరటిపండు ముక్కలు, సోంపు గింజలు, అలాగే మన వేప పువ్వు, కొంచెం సాల్ట్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. మీరు ఈ పచ్చడి కన్సిస్టెన్సీ అనేది మీకు కావలసినలాగా మీరు పెట్టుకోవచ్చండి. కావాలంటే పలచగా చేసుకోవచ్చు, లేకపోతే మీరు కొంచెం థిక్గా కావాలంటే థిక్గా కూడా చేసుకోవచ్చు. మీ అభిరుచిని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మన పచ్చడి రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, మన టేస్టీ షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ఉగాది పచ్చడిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట.
చూడండి, ఈ పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకు ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము. చూడండి, ఒక కప్పు శనగపప్పు తీసుకొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని కుక్కర్లో ఒక 2 విజిల్స్ నేను ఈ విధంగా కుక్ చేసుకొని పెట్టుకున్నాను. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా జస్ట్ కుక్ చేసుకొని మనం డ్రైన్ చేసి పెట్టుకోవాలి. ఒక కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. శనగపప్పు బెల్లం ఈక్వల్ క్వాంటిటీ మనం యూజ్ చేయాలి. అదేవిధంగా చూడండి, ఈ బూరెలు మనం బైండింగ్ కోసము ఇక్కడ నేను ఫెర్మెంటేషన్ చేసుకున్న దోసల పిండిని మనం యూజ్ చేసుకుంటున్నాను. దోసల పిండిని 1-2 కప్స్ ఇక్కడ తీసుకుంటున్నాను. అదేవిధంగా బైండింగ్ కోసం నేను 2 టేబుల్ స్పూన్స్ మైదా యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ బూరెలలో స్టఫింగ్ మిక్స్చర్ కోసము ఇక్కడ 1-3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుముని యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఘీ, 1 పించ్ అంత మనం బేకింగ్ సోడా కూడా ఇక్కడ యూజ్ చేస్తాము. ఈ బూరెల్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్. చూడండి, మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం ఈ శనగపప్పుని వేసుకుందాము. వేసుకొని ఇందులోనే మనం బెల్లాన్ని కూడా వేసుకుందాము. వేసుకొని మనం కోర్సుగా వీటిని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం ఘీ వేసుకుందాము. ఘీ ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఘీ తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం నట్స్ వేసుకుందాము, అలాగే ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకొని ఈ విధంగా జస్ట్ మనం మిక్స్ చేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. వేసుకుని నట్స్, ఈ కొబ్బరి మిశ్రమంతో బాగా మనం మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ ఉంది కదా, దీన్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. వేసేసుకొని చూడండి, ఇంకొక 2 మినిట్స్ మనం కొంచెం దగ్గరకు అయ్యేటట్టు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, మన మిశ్రమం చక్కగా చూడండి దగ్గరకు అయిపోయింది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఈ శనగపప్పు బెల్లం మిశ్రమం చల్లగా అయిపోయింది. ఈ మిశ్రమంతో మనం నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్రమం మొత్తాన్ని ఈ విధంగా మనం బాల్స్ లాగా చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పూర్ణాలు వేసుకొని బ్యాటర్ని కూడా రెడీ చేసుకుందాము. మనం తీసుకున్న ఈ దోసల బ్యాటర్లో మైదాని కూడా వేసుకుందాము, అలాగే 1 పించ్ అంత బేకింగ్ సోడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, మనం మైదా కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఏమాత్రం లంప్స్ లేకుండా ఈ విధంగా చక్కగా సాఫ్ట్ బ్యాటర్ అనేది మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి ఉండాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇడ్లీ పిండి లాగా ఉండాలండి. ఇప్పుడు మనం పూర్ణాలు వేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఈ బ్యాటర్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ని ఈ విధంగా వేసేసుకుందాము. చూడండి, వేసుకొని ఈ బాల్స్కి 2 సైడ్స్ కూడా చక్కగా మనకి ఈ బ్యాటర్ అనేది అప్లై అయ్యేటట్టు చూసుకొని మనం ఈ విధంగా ఈ బాల్స్ని చక్కగా డిప్ చేసుకొని ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకుందాము. చూడండి, ఈ విధంగా వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ పూర్ణాలని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ మనం ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చూడండి, మన పూర్ణాలు మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి 1 పేపర్ టవల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, మిగతావి కూడా మనం అలాగే వేసుకుందాము. చూడండి, ఇక్కడ మనం డిప్ చేసిన కూడా తీసుకొని వేసుకుందాము. చూడండి, మన టేస్టీ పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయండి. మనకి జస్ట్ ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనం పర్ఫెక్ట్గా మనం మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఆయిల్లో కూడా ఏమాత్రం బ్రేక్ కాకుండా చక్కగా మన బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన పూర్ణం బూరెలను డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు కనుక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ లవ్లీ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్.